హమాస్తో కాల్పులు విరమించండి, హిజ్బుల్లాతో కాల్పులు విరమించండి, ఇది ప్రస్తుతం వస్తున్నటువంటి ఒత్తిడి. ఎవరి మీదన? ఇజ్రాయెల్ మీదన. ఎవరు చేస్తున్నారు? అమెరికా, యూరప్ దేశాలు. దానికి ఇజ్రాయెల్ చెప్పినటువంటి సమాధానం, అక్టోబర్ 7 పునరావృతం కానీయం. ఈ అక్టోబర్ 7 అనే పదం ఎందుకు వాడిందంటే, వాళ్ళు సెప్టెంబర్ 9/11 అని చెప్పుకుంటారు కదా, అక్కడ ఉన్న 20 అవర్స్ కూల్చినటువంటి దాన్ని, ఆ డేట్ని అట్లా ఫిక్స్ చేసుకున్నారు కదా. అలాగే మా దేశంలో అక్టోబర్ 7 రానియ్యం, లాస్ట్ ఇయర్ అక్టోబర్ 7 జరిగినటువంటిది ఇజ్రాయెల్ మీద దాడి. ఎవరు చేశారు? హమాస్ వాళ్ళు చేశారు. ఎవరెవరితోడున్నారు? హిజ్బుల్లా వాళ్ళు ఉన్నారు, హౌతీలు ఉన్నారు, అందరూ కలిసి వెళ్ళి దాడి చేసి మహిళలను అత్యాచారాలు చేసి చంపేసి వందలాది మందిని కాల్చి చంపి ఇళ్లల్లోకి వెళ్ళి మరీ అరాచకాలు చేసి వచ్చినటువంటి వాళ్ళు. 1,800 మంది చచ్చిపోయారు, ఇంకొక 400 మంది విడిగా చచ్చిపోయారు. టోటల్గా 1,600 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన, దారుణ అత్యాచారాలు చేసిన సంఘటన. అనేక మందిని ఎత్తుకెళ్ళి ఇప్పటికీ వాళ్ళ దగ్గర బందీలుగా పెట్టుకున్నారు. వాళ్ళని అత్యాచారాలు చేసి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూ రెచ్చగొడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి జీవితంలో మళ్ళీ పునరావృతం కానీయం. అందుకోసం ఎంతకైనా వెళ్తామని చెప్తుంది ఇజ్రాయెల్.